ఎంపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అంటే సిఐడి నుంచి తప్పించుకోవడానికి సిఐడి విచారణ నుంచి తప్పించుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయినట్టుగా కనిపిస్తుంది. రాజద్రోహానికి సంబంధించి అంటే 124A సెక్షన్ కింద ఉన్న కేసు మినహా మిగతా కేసులకు సంబంధించి సిఐడి విచారణ జరపడానికి హైకోర్టు అనుమతించింది. సో హైకోర్టు అనుమతి ఇస్తే విచారణ ఎక్కడ జరపాలి? ఆంధ్రప్రదేశ్లో జరపాలి. ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ విచారణ జరిపితే విచారణ పేరిట తనకు ప్రాణహాని ఉన్నట్టుగా ఈ రఘురామకృష్ణరాజు ఆరోపించాడు. ఆ మేరకు ఆయన న్యాయవాది కూడా హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఆయనకు ప్రాణహాని ఉంది కనుక ఆంధ్రప్రదేశ్కు రాడు, మరి ఎక్కడ విచారణ జరపాలి అంటే హైదరాబాద్లో తెలంగాణ రాజధానిలో జరపవచ్చని చెప్పారు. ఆ తర్వాత కూడా తనకు అవసరమైతే 5-స్టార్ హోటల్లో విచారణ జరపండి తప్ప పోలీసుల దగ్గర కాదు అని కూడా రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించాడు. దీన్ని కూడా హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం రఘురామకృష్ణరాజును సిఐడి అధికారుల బృందం రాజ్భవన్ పక్కనే ఉన్న దిల్కుష ప్రభుత్వ గెస్ట్ హౌస్లో విచారణ జరుపుతారు. ఏ విచారణ జరుపుతారు? గతంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో విషప్రచారం చేయడం, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం, ముఖ్యమంత్రిని అప్రతిష్ట పాలు చేయడం, ముఖ్యమంత్రిని వ్యక్తిత్వ హననం చేయడం, ముఖ్యమంత్రి జగన్ను రాజకీయ ఇమేజ్ను దెబ్బతీయడానికి ప్రయత్నించడం వంటి అనేక కేసులను సిఐడి నమోదు చేసింది. ఈ కేసులో ఒకసారి ఆయన అరెస్ట్ కూడా చేశారు, విచారణ జరిపారు. సరే, ఆ సందర్భంగా తనను కుక్క కట్టి హీనంగా కొట్టారనో, తనను ఘోరంగా చిత్రహింసలు పెట్టారని ఆయన ఆరోపించిన విషయం మనకు తెలుసు. మొత్తం మీద ఆయన తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి సుప్రీంకోర్టు నుంచి దాంట్లో బెయిల్ తీసుకున్నాడు. ఆయన బెయిల్ పైన ఢిల్లీలో ఉంటున్నాడు. తన ప్రాణరక్షణ కోసం అంటే ఆంధ్రప్రదేశ్కు వస్తే, తన పార్లమెంటరీ నియోజకవర్గం నర్సాపురంకు వస్తే తనకు ప్రాణహాని ఉంటుంది అనే అనుమానంతో, భయంతో, ఆందోళనతో ఆయన గడిచిన 3 ఏళ్ళుగా అసలు తన పార్లమెంటరీ నియోజకవర్గానికి ఆయన పోవడం లేదు. ఆ విషయం కూడా మనకు తెలుసు. ఆయన ఢిల్లీలోనే ఎక్కువ కాలం ఉంటున్నాడు, 99%. 1% ఎప్పుడైనా హైదరాబాద్కు వచ్చి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోతున్నాడు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ వై కేటగిరీ భద్రత కూడా కల్పించింది.